హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ప్లే స్టోర్లో మనం ఇప్పటి నుండి అంటే మన ఫోన్ కొన్నప్పటి నుండి కావచ్చు, లేకుంటే మన జీమెయిల్ క్రియేట్ చేసుకున్నప్పటి నుండి కావచ్చు, ఎన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేసామో, సో ఆ యాప్స్ అన్నీ కూడా ఏ యాప్స్ డౌన్లోడ్ చేసామనే టోటల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా చూసుకోవాలని నేను ప్లే స్టోర్లో అయితే మీకు చూపిస్తాను. సింపుల్గా చెప్పాలంటే ప్లే స్టోర్ ట్రిక్ అన్నట్లు. సో వీడియో చివరి వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను. నేను లేట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇప్పటివరకు మన మొబైల్ కొన్నప్పటి నుండి కావచ్చు, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయినప్పటి నుండి కావచ్చు, మన జీమెయిల్ అకౌంట్, సో ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసామనేది ఇట్లా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసండి. మై యాప్స్ అండ్ గేమ్స్, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి వచ్చేసి లైబ్రరీ అని కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్, సో ఈ లైబ్రరీ మీద క్లిక్ చేసేయాలి. సో క్లిక్ చేసినట్టయితే టోటల్ యాప్స్ మనం ఇప్పటి వరకు అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే మీకు ఎప్పుడైతే మొబైల్ వాడుతున్నారో, మీకు ఎప్పుడైతే అవగాహన ఉందో, సో అప్పటి నుండి మీరు ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసిన యాప్స్ టోటల్ యాప్స్ ఒక జీమెయిల్ అకౌంట్ మీద, సో యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు నచ్చిన యాప్ కానొకప్పుడు డిలీట్ అయిపోవచ్చు, సో దాని మళ్ళీ మీరు దొరకట్టుకోవాలంటే కష్టం. సో ఇందులో చూసుకున్నట్టయితే యాప్ కంపల్సరీగా ఉంటుంది, ఓకేనా? సో ఇట్లా అయితే టోటల్ ఇది నేను జరుపుకుంటూ పోయేకొద్దీ చాలా వస్తూనే ఉంటాయి నేను, ఎందుకంటే కొన్ని 100 యాప్స్ అయితే నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి అది వస్తూనే ఉంటుంది. సో ఇట్లా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందిగా? ప్లేస్టోర్, ప్లేస్టోర్లో ఈ 3 లైన్స్ మీద, ఇక్కడ నుండి మై యాప్స్ అండ్ గేమ్స్, ఇక్కడ నుండి వచ్చేసి లైబ్రరీ. ఓకే, సో ఇట్లా ఫ్రెండ్స్ ఇది వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేస్తున్నాను.